ఒకవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మూడేళ్లకు చేరువవుతోంది. మరోవైపు పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడులతో మొదలైన ఘర్షణలు అంతకంతకు విస్తరిస్తున్నాయి. గాజాలోని హమాస్ లెబనాన్లోని హెజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ దాదాపు 200 క్షిపణులతో ఇజ్రాయెల్పై దాడి చేయడం ఉద్రిక్తతలను తీవ్రతరం చేసింది. ఈ ఘర్షణలు తొలుత ప్రాంతీయ యుద్ధంగా క్రమంగా మూడో ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్పై దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడి చేయడం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తీవ్రతరం చేసింది. ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఓవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతోంది. మరోవైపు గాజాలోని హమాస్ లెబనాన్లోని హెజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఇరాన్ ప్రత్యక్షంగా ఇజ్రాయెల్పై దాడి చేయడంతో ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం అంచున ఉందా అనే చర్చ సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్స్లో మూడో ప్రపంచ యుద్ధం అంశంపై చర్చ నడుస్తోంది. #WorldWar3 అంశం భారత్లో ఎక్స్ మాధ్యమంలో 5 గంటల పాటు టాప్ 3 ట్రెండింగ్ టాపిక్లలో ఒకటిగా ఉంది. 2 లక్షలకు పైగా ఇందుకు సంబంధించిన పోస్టులు వచ్చాయి. ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం అంచున ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాను 2 అసమర్థులు నడిపిస్తున్నారని అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఉద్దేశించి ట్రంప్ విమర్శించారు. వారిద్దరూ ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం వైపు నడిపిస్తున్నారని ఆరోపించారు. బలహీన బుజ్జగింపు విధానాలే ప్రపంచానికి ఈ పరిస్థితిని తీసుకొచ్చాయని ట్రంప్ పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన పలువురు నేతలు సైతం కమలా హారిస్పై విమర్శలు గుప్పించారు. రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్కు వేసే ప్రతి ఓటు ప్రపంచాన్ని అణుయుద్ధం వైపు నడిపిస్తుందని ఆరోపించారు. గతంలో జరిగిన 2 ప్రపంచ యుద్ధాల కంటే 3 ప్రపంచ యుద్ధం వస్తే దాని తీవ్రత ఊహించని విధంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది మానవాళిని నాశనం చేస్తుందని పేర్కొన్నారు. పరస్పర దాడులు చేసుకుంటోన్న దేశాలు ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. తాజా దాడులతో ఇరాక్, సిరియాలో ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. అటు యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ సైతం గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ పరిణామాలతో ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ప్రాంతం వార్ జోన్ను తలపిస్తోంది. ఇరాన్ దాడులతో మండిపడుతోన్న ఇజ్రాయెల్ ప్రతిదాడి ఉంటుందనే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులు జరిపితే ఆ దేశానికి అమెరికా, నాటో సాయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇరాన్, సిరియాకు రష్యా మద్దతు ఉంది. రష్యా ఆ దేశాలకు మద్దతిస్తే చైనా, ఉత్తర కొరియాలు రష్యాకు మద్దతిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.